భరతమాత ముద్దు బిడ్డ వీడు సూర్యుడల్లే పైకి లేచినాడు గుండె నిండా వచ్చిన వాళ్ళందరూ చేస్తామనే చెప్తారు. మేము మీ ఊరికి ఏమి చెయ్యము, మీరు మాకు ఓట్లు వేయండి, ఎవ్వరు అడగదు కదా. మీ పనులన్నీ చేస్తాము, మీ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పి ఎవరికి రెండో సారి వచ్చాను, అర్ధగంట పడుతుంది మెయిన్ రోడ్ ఓట్లు వేసిన నాయకులను అడగలేదమ్మా. సార్ 10 సంవత్సరాలు ఎంత సాధ్యం అవుతారో ఏమిస్తారో అన్నారు. ఏ పరిస్థితి మీ గ్రామానికి ఉన్న పరిస్థితి? ఈ రోజు వస్తారు వాళ్ళు అవసరాలు తీసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ కనీసం మీరు ఏం ఎట్లున్నారు కూడా ఎవరు రారేడా? మళ్ళీ ఎలక్షన్ వచ్చే ముందు పరిగెత్తి వచ్చేస్తారు. మాకు ఓటేయండి ఓటేయండి. నేనైతే ఆ విధంగా ఓటడానికి రాలేదు, ఆ విధంగా ఓట్లు అడగడానికి రాలేదమ్మా. మీరు ఇప్పటి వరకు చూసిన పార్టీలు వేరు, జనసేన పార్టీ వేరు, నేను వేరు. ఆ తేడా మీరు గుర్తించి నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా 2019 తర్వాత ఇక్కడ పరిస్థితులు మారుతాయి, మీ ఊరి పరిస్థితులు మారుతాయి, నియోజకవర్గ పరిస్థితి మారుతుంది. ఇక్కడ ఉన్న సమస్యలను చూసే నేను ఈరోజు రాజకీయంగా ముందుకొచ్చాను. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఉన్న ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇక్కడ ఉన్న సమస్యలు గుర్తించకుండా కేవలం వాళ్ళ పార్టీల డెవలప్మెంట్ కోసం, కార్యకర్తల డెవలప్మెంట్ కోసము, కాంట్రాక్టుల కోసము, లేదా పర్సంటేజ్ల కోసం చేస్తున్నారనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి ఈరోజు ప్రజల్లోకి ముందుకొచ్చి 2019 ఎన్నికల్లో ఫస్ట్ టైము ప్రత్యక్ష ఎన్నికల్లోకి వస్తున్నారు. ఈరోజు చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం నుండి నేను జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇక్కడున్న సమస్యలన్నీ నాకు తెలుసు, ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు, గత 30-40 సంవత్సరాల నుండి ఉన్న సమస్యలన్నీ నాకు తెలుసు. ఈ సమస్యలు ఎలా పరిష్కరించాలనే దానిపైన నాకు క్లారిటీ ఉంది. సమస్యల పైన కానివ్వండి, అభివృద్ధికి సంబంధించి చట్టబద్ధంగా 100 రూపాయల స్టాంప్ పేపర్ పైన ఈరోజు నేను రాసి సంతకం పెట్టిస్తున్నాను. నేను చెప్తున్న ఈ ఏ ఒక్క అంశం పైన పరిష్కారం లేకపోయినా, లేదా అభివృద్ధి చేయకపోయినా, మీరు చట్టబద్ధంగా తీసుకునే ఏ చర్యకైనా నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఇక్కడ సమస్యల పరిష్కారం కోసమే వచ్చాను, అభివృద్ధి కోసమే వచ్చాను. నాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి నేను ధైర్యంగా రాసివ్వగలుగుతున్నాను. ఇదే విషయాన్ని మీరు వేరే పార్టీ అభ్యర్థులు వచ్చినప్పుడు, వేరే నాయకులు వచ్చినప్పుడు మీరు నిలదీయండి. నేను 22 అంశాలపైన నేను ఆశిస్తున్నప్పుడు వాళ్ళు 2 అంశాలు, ఏదైనా 1-2 అంశాలపైన మీకు లిఖితపూర్వకంగా ఇవ్వగలరా అనేది మీరు అడగండి. ఇవ్వలేని పరిస్థితి ఈరోజు వాళ్ళు, ఎందుకంటే కేవలం వాళ్ళ పదవుల కోసం, కాంట్రాక్టుల కోసం, వాళ్ళ వర్గాలను పెంచుకోవడం కోసం, వాళ్ళ పార్టీలు బలపరచుకోవడం కొట్టాలనే ఉద్దేశంతో వచ్చాను. ఖచ్చితంగా 2019 తర్వాత ఇక్కడ గ్రామాల పరిస్థితి మారుతుంది, మన నియోజకవర్గం రూపురేఖలు మారుతాయి, మీకున్న సమస్యలన్నీ తీరుతాయమ్మా. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. జనసేన పార్టీ గుర్తు, గాజు గ్లాస్ గుర్తు అందరూ గుర్తు పెట్టుకోండి. మీరందరూ వేయడంతో పాటు మీ బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళు, మీ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో అందరికీ చెప్పండి. ఇప్పటి వరకు మీ ఓటు ద్వారా, మీ ఓటు వేయించుకొని నాయకులు పదవులు వచ్చాయి, పార్టీలు బలపడ్డాయి, వాళ్ళ వర్గాలు బలపడ్డాయి తప్ప మన గ్రామాలు మారలేదు, ఇక్కడ బతుకులు మారలేదు. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, ఖచ్చితంగా రాబోయే తరంలో వాళ్ళు చెప్పుకునే విధంగా నేను చేస్తాను. 19కి ముందు మా గ్రామాలు ఎలా ఉండేవి, 19 తర్వాత ఎలా ఉండేవి అనేది. మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేను పొంగనూరులోనే ఉంటాను, మీరు నన్ను కలవడానికి మధ్యవర్తులు, నాయకులు, మూడో వ్యక్తులు అవసరం లేదు, మీరు నేరుగా నన్ను ఎప్పుడైనా కలవచ్చు. ఇక్కడున్న సమస్యలన్నీ ఖచ్చితంగా తీరుస్తానని నేను లిఖితపూర్వకంగా ఇస్తున్నాను. అదే మాట ఈరోజు చెప్తున్నాను, రేపు చెప్తాను, 5 సంవత్సరాల తర్వాత అయినా చెప్తాను. రేపు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మీ ముందుకు వచ్చేటప్పుడు ఈరోజు నేను ఏదైతే చేస్తానని చెప్తున్నానో, నేను చేసిన దాన్ని బట్టి మీరు చెప్తారు. ఆ రోజు నా కోసం మీరందరూ పనిచేస్తారు. మీకు ఏ ఇబ్బంది ఉన్నా, మీకు ఏ కష్ట నష్టం ఉన్నా నేను మీతో ఉంటానమ్మా. జనసేనుడు